ఇంట్లో ఫ్యామిలీ మెంబర్లే 4-5 పార్టీలో చేరుతున్నారు. కొందరు ఒకే పార్టీలో ఉండి పదవులు సంపాదించుకొని జలసా చేస్తున్నారు, ఖుషీ ఖుషీగా ఉన్నారు. అయితే ఎవర్ని నువ్వు ఫలానా పార్టీలోకి వెళ్ళొద్దనో పార్టీ పెట్టొద్దని మాత్రం ఎవరు అనలేదు. రాజకీయాల్లో ఎవరి అభిప్రాయాలు వారివి, ఎవరి పంత వారిది. కానీ మెగా ఫ్యామిలీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టినప్ప నుంచి ఎవరి దారులు వారివేనన్నట్లు వ్యవహరిస్తున్నారు. సార్వత్రికల ఎన్నికల రణం సమీపిస్తుంటే మెగా వర్సెస్ పవర్ వర్సెస్ ఫైట్ లా మారుతోంది. ఇలాంటి మరిన్ని అంశాలను ఇవాల్టి స్పెషల్ రిపోర్ట్ లో చూద్దాం. దేశ రాజకీయాల్లోనే కాదు ప్రాంతీయ రాజకీయాల్లోనూ సంకీర్ణ ప్రభుత్వాలు రాబోతాయనేలా ఉమ్మడి రాజకీయం మలుపులు తిరుగుతోంది. మారుతున్న పార్టీల తీరు, కొత్తగా పుట్టుకొస్తున్న పార్టీల కారణంగా సంకీర్ణ పార్టీలు రాజ్యమేలుతాయా అనేలా సంకేతాలు వస్తున్నాయి. దేశంలో జరిగే సార్వత్రిక ఎన్నికలు ఓ ఎత్తైతే ఉమ్మడి రాష్ట్రంలో మొదటిసారి జరగనున్న ఎన్నికల గురించే రసవత్తరంగా రాజకీయం నడుస్తోంది. వీటి మధ్యలో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యర్థులుగా పొలిటికల్ తెరపైకి కనిపించబోతున్నారు. ఒకే సినిమాలో కూడా నటించని ఈ అన్నతమ్ముళ్ళు మొట్టమొదటిసారి రాజకీయ ముఖ చిత్రంపై నువ్వా నేనా అన్నట్లు సవాళ్లు విసురుకునే రోజులు మన ముందు ఆవిష్కృతం కాబోతున్నాయి. మెగా బ్రదర్స్ మధ్య రాజీ లేదనటంతో వారి రాజకీయ దారులు మారాయి. అన్న మెగాస్టార్ కాంగ్రెస్ పార్టీని భుజాన వేసుకున్నారు. విభజన నిర్ణయంతో సీమాంధ్రలో నిట్ట నిలువున ములిగిన కాంగ్రెస్ పార్టీని ఒడ్డున చేర్చే సాహసాన్ని ఎంచుకున్నారు కేంద్ర మంత్రి చిరంజీవి. కాంగ్రెస్ అధినేత్రి మెడలో వేసిన సీమాంధ్ర ఎన్నికల ప్రచార సారథి బాధ్యతతో బస్సు యాత్రకు సన్నద్ధమవుతున్నారు. ఎన్నాళ్ల నుంచో ఊరిస్తున్న సీఎం కుర్చీ ఈసారైనా దక్కుతుందనే ఆశతో తమ్ముడు పైనే అటాక్ చేయాలని డిసైడ్ అయ్యారు. అయితే చాలా లౌక్యంగా పవన్ కళ్యాణ్ రాజకీయ అభిప్రాయాలను కట్టడి చేయలేనని కేంద్ర మంత్రి చిరంజీవి చెప్పుకొచ్చారు. దీంతో పాటు తమ్ముడిగా పవన్ కు తన ఆశీస్సులు ఉంటాయంటుంటూనే ఓ మాట అన్నారు. కాంగ్రెస్ ను వెలెత్తి చూపుతున్న ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో తనకు ప్రత్యర్థులేనని చిరంజీవి స్పష్టం చేశారు. ఇక రాజకీయంగా మాత్రం పవన్ తనకు ప్రత్యర్థి అనుకోవాలని మెగాస్టార్ అంటున్నారు. మొత్తానికి అన్న మెగాస్టార్ మాత్రం కర్ర విరగకూడదు, పాము చావకూడదన్నట్లు స్టేట్మెంట్ ఇచ్చి అమ్మయ్యా అంటూ ఊపిరి పెంచుకున్నారు. ముగ్గురు బిడ్డలు ఉంటే ఇద్దరు ముగ్గురు బిడ్డలు తనొక విధంగా ఉంటారు, వాళ్ళకి అటు ఆలోచన ఉంటుంది, వాళ్ళ ఒక ఆలోచన సరళి ఉంటుంది, అలాగే సమాజం పట్ల వాళ్ళకు ఒక ఆవేశం ఉంటుంది, ఆశయం ఉంటుంది, ఆలోచన ఉంటుంది. ఆ రకంగా వెళుతున్నప్పుడు మనం ఎవరిని నియంత్రించకూడదు. అలా నియంత్రిస్తే కనుక ఇన్ని రకాల పార్టీలు ఇంత రకమైనటువంటి వాళ్ళ ద్వారా ఇంత సమాజానికి సహకారం జరగదు. ఎవరైతే కాంగ్రెస్ ని తప్పు పట్టి మేలే చూపిస్తారో అలాంటి వాళ్ళందరూ కూడా మాకు ప్రత్యర్థులు. నా తమ్ముడికి నా ఆశీస్సులు ఉంటాయి, రాజకీయ తమ్ముడికి అనేది అందరితో పడి తను నా ప్రత్యర్థి అనుకోవాలి. కాంగ్రెస్ ఇచ్చిన మేనిఫెస్టో పట్టుకుని బస్సు యాత్రలకు రంగం సిద్ధం చేస్తుంది ఆంధ్రప్రదేశ్ పీసీసీ రఘువీర. వట్టి చిరంజీవితో పాటు పలువురు లీడర్లు సీమాంధ్ర యాత్రలకి రిహార్స్ చేస్తున్నారు. హైదరాబాద్ లోని ఇందిరాభవన్ లో బస్సు యాత్రను ఏ విధంగా సక్సెస్ చేయాలన్న దానిపై సుది కసరత్తు పూర్తి చేశారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు యాత్ర ఖరారు చేశాక వెళ్లే ఏర్పాట్లలో నేతలంతా తలమునకలయ్యారు. ఈ టూర్ కు ముందు ఊహించినట్లే తమ్ముడు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసి సీమాంధ్రలో అడుగు పెట్టేలా ముహూర్తం ఖరారు చేస్తుంది కాంగ్రెస్ హైకమాండ్. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, తమపై వీర్చుకుపడ్డ తమ్ముడికి షాక్ తగలాలంటే అన్న సీన్ లోకి దింపాలి.
అచ్చం అలానే కాంగ్రెస్ కో హటావ్ దేశ్ కో బచావ్ నినదించిన తమ్ముని ఇరుకున పెట్టాలంటే అన్న మెగాస్టార్ ను రంగంలోకి దింపాలనుకుంటుంది కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ ను దెబ్బ తీసేలా భారీ స్కెచ్ వేస్తున్నారు. కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఢిల్లీలో మకాం వేశారు. కేంద్ర ఎన్నికల కమిషన్ బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని కలవడానికి పవన్ కు అపాయింట్మెంట్ లభించింది. కొన్ని గంటల్లో పవన్ తన వాదనను వినిపించే విధంగా టూర్ షెడ్యూల్ ఖరారైంది. ఇక ముందుగా అనుకున్నట్లు ఈ నెల 29వ తేదీన విశాఖపట్నంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలనుకున్న ఎన్నికల కోడు అడ్డువచ్చే సూచనలు ఉండటంతో ఈ నెల 27న సభ నిర్వహించేలా ఏర్పాట్లలో నిమగ్నమైంది జనసేన టీం. వాస్తవానికి ఈ నెల 14న పవన్ హైదరాబాద్ లోని నోవాటెల్ వేదికగా యజం పుస్తకాన్ని విడుదల చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఇప్పటి వరకు ఇండోర్ వేదికగా జనసేన లాంచ్ అయితే దీనికి మాస్ ఇమేజ్ జోడించడానికి విశాఖను వేదికగా ఎంచుకున్నారు పవన్. ప్రసన్నం చేసుకునేలా ఎన్నికల మానిఫెస్టోలు రెడీ అవుతున్నాయి. ఇక జనసేన అధినేత ఢిల్లీ నుంచి వచ్చాక మెగా వర్సెస్ పవన్ ఫైట్ మొదలవ్వబోతోంది. ఇలాంటి అంశాలు తెలుసుకునే ముందు స్పెషల్ రిపోర్ట్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Pullareddy Sweets now at Kondapur. Share your happy moments with pure ghee sweet. Sri Ganapati Aishwarya Ambika Jyotishyalayam Hyderabad. Memu maa taatala naati nundi sammakka sarakka konda devatala poojalu chestu untamu. Koye Raju A Ramadasu Raju. Cell 9640243249. Prema pelli santanam leni variki భార్యాభర్తల సమస్యలు, కోర్టు సమస్యలు, వ్యవసాయ ఫలితాలు, రాజకీయ ఫలితాలు, చదువు, ఉద్యోగం, వ్యాపారం, మనశ్శాంతి, లక్ష్మీ శాంతి, ఆరోగ్య శాంతి, చెడు ప్రయోగాల నివారణకు శాంతి చేయబడును. నరభూష, నాగదోషం ఉన్నవారికి ఇంకా ఎటువంటి గ్రహాలకైనా పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును. అన్ని రోగాలకు వనమూలికలతో వైద్యం చేయబడును. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్టశక్తి ఉన్నది కూడా అంతే నిజం. నమ్మకంతో రండి, ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లండి. సర్వే జన సుఖినో భవంతు. మా అడ్రస్ మహాత్మా గాంధీ బస్టాండ్ దగ్గర రామాలయం వీధి నందిని హోటల్ ఎదురుగా గౌలిగూడ హైదరాబాద్. IIFL గోల్డ్ లోన్ మీ బంగారం పై అతి తక్కువ సమయంలో రుణం కావాలనుకుంటున్నారా? అయితే అగ్రగామి సంస్థ IIFL గోల్డ్ లోన్ ను సంప్రదించండి. స్వర్ణ ఉగాది ఆఫర్ ని వినియోగించుకోండి. అతి ఎక్కువ ధర గ్రాముకు 2,75 రూపాయలు మరియు అతి తక్కువ వడ్డీ 1.50% నుండి 1% వరకు అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి. సిటీలో అన్ని ప్రాంతాలలో మా బ్రాంచులు కలవు. ఇతర వివరాలకు మా ఈ క్రింది ఫోన్ నంబర్లను సంప్రదించండి. గుర్తుంచుకోండి, పవిత్రమైన పూజకు పవిత్రమైన పూజా సామాగ్రి శ్రీ సాయి పూజా సామాగ్రి విచ్చేయండి. శ్రీ సాయి పూజా సామాగ్రి సికింద్రాబాద్ కూకట్పల్లి దిల్సుఖ్ నగర్. వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ రిపోర్ట్. లోకల్ బాడీ ఎన్నికల ఫలితాలు ఎక్కడ గుదిబండలా మారుతాయోనన్న భయం ప్రధాన రాజకీయ పార్టీలను వెంటాడుతోంది. గతంలో తయారు చేసిన మేనిఫెస్టోలను చించేసి ఉమ్మడి రాష్ట్రానికి అవసరమైనట్లు మార్పులు చేర్పులు వడివడిగా సాగుతున్నాయి. ఇప్పటికే కొన్ని పార్టీలు ఎన్నికల వాగ్దానాలు, హామీలతో ప్రచురించిన మేనిఫెస్టో బుక్లెట్లతో రంగంలోకి దిగబోతున్నాయి. మరికొన్ని పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోల తుది రూపం ఇచ్చేలా కుస్తీలు పడుతున్నాయి.
సార్వత్రిక సమరంలో వెళ్ళటానికి వీలుగా ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టో పట్టుకుని ఉమ్మడి రాష్ట్రంలోని తెలుగు ఓటర్ల ముందుకు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ లోక్ సత్తా పార్టీలు తమ మేనిఫెస్టోలను ప్రకటించాయి. ఈ తెలుగు గడ్డమే చేస్తే ఈ డబ్బుల రాజకీయం, విపరీతమైన కుల రాజకీయం, అపారమైన అధికార లాలస, ఊహకందనటువంటి అధికార కేంద్రీకరణ, ప్రజలను అవమానించేటువంటి తైలాల రాజకీయం దారుణంగా నడిచినవి. ఆ గడ్డ నుంచే ఈ రాజకీయాన్ని మారుస్తున్నాం. కొత్త రీతిన పరిపాలన సాధ్యమో అవసరమో అన్న మాట ఈ దేశం మొత్తానికి మళ్ళీ విస్తరించాలి. అందుకనే లోక్సత్తా ఈ ప్రణాళిక విడుదల చేయడం. ఇదేదో ఎన్నికల్లో ఎట్లాగట్ల ఎలాగో మేము రాష్ట్రం అంతా అన్ని చోట్ల పూర్తి చేయబోతుంది మాట ఇప్పటికే ప్రకటించున్నాం. తెలుగుదేశం పార్టీతో పాటు మరికొన్ని పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో తయారీలో ఊపిరి సరిపడంతగా బిజీ అయిపోయాయి. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ శంఖం పూరించిన హస్తం కో హటావో నినాదం సార్థకం అవ్వాలంటే భారీ అలయన్స్ దిశగా అడుగులేయాలని భావిస్తున్నారు. ఏకంగా కాంగ్రెస్ పార్టీని, పాలనను వ్యతిరేకించే బీజేపీతో పాటు తెలుగుదేశం లోక్ సత్తా పార్టీలతో జత కలిస్తేనే తాను అనుకున్న లక్ష్యం సిద్ధిస్తుందని పవన్ మదిలో ఉన్నట్లు సన్నిహితుల మాటల్లో వినిపిస్తుంది.